అల్లరి పిల్లాడు ఇంకా కప్ప. జబల్పూర్ అనే పేరుగల ఊర్లో ఒక చాలా అల్లరి పిల్లాడు ఉన్నాడు. ఊర్లోని పిల్లలందరూ అతనికి స్నేహితులు. అందరూ అల్లరి పిల్లలు రోజూ ఆ నది ఒడ్డుకు వెళ్తారు. ఇక చాలా ఆడుకునేవారు. ఒకరోజు ఒక చిన్న చెరువు దగ్గరికి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడ వారికి చాలా చిన్న పెద్ద కప్పలు కనిపిస్తాయి. అరే అరే చూడు ఎన్ని కప్పలు ఉన్నాయో, పదండి పదండి, మనం వీటిని పట్టుకుందాము. అయ్యో వద్దు, పట్టుకుని ఏం చేద్దాం, చూడు ఎలా టర్ టర్ అని అంటున్నాయో. నీళ్లలోని అవి గెంతుతున్నాయి, అదిగో అటు చూడు, అదైతే భూమి మీదే ఉంది. అల్లరి పిల్లలందరి మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇక వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఒక దగ్గరికి పేరుస్తారు. పిల్లలందరూ చందంతో అంటారు, ఇప్పుడు వీటిని ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడే చెప్తాను, రండి నాతో పాటు. ఈరోజు మనం ఈ చిన్న చిన్న రాళ్లతో వాటిపై గురి పెడదాము, చూద్దాం ఎవరి గురి బాగా ఉంటుందో. పిల్లలందరికీ అతని మాట నచ్చుతుంది. అల్లరి చేసే ముందు వాళ్ళు ఆలోచించనే లేదు, దాంతో ఎవరికైనా బాధ కలగొచ్చు అని. రాళ్ళు ఒక దగ్గరకు పేర్చిన తరువాత పిల్లలందరూ నది దగ్గరికి వస్తారు. ఇక ఒక్కొక్క రాయితో కప్పల్ని కొడతారు. ఒక్కొక్కటిగా చాలా కప్పలు గాయపడతాయి. చిన్న చిన్న కప్పలు చనిపోతుంటాయి. అదంతా చూసి రాజు కప్ప, అక్కడి రాజు ఆయన, తను చాలా పెద్దగా ఉన్నాడు, తాను నీళ్లలో నుంచి బయటకు వస్తాడు. ఇక ఆ పిల్లలందరినీ తిడుతుంటాడు. తాను చందంతో అంటాడు, నువ్వేం చేస్తున్నావు, సిగ్గులేదా, సరిగ్గా చూడు, నువ్వు అంతా చిన్న చిన్న మా చిన్న పిల్లల్ని చంపేశావు. ఎంతో మందికి కళ్ళు పోయాయి, మరియు ఎంతో మందికి కాళ్ళు కూడా విరిగిపోయాయి. ఇంకా కొంతమందికి వేళ్ళు కూడా విరిగిపోయాయి. చాలా కప్పలు గాయపడి ఉన్నాయి. ఏంటి మీకు కనిపించడం లేదా? ఇదేమి వేళాకోళం కాదు, ఇది వేరే వారి జీవితం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని చంపేయాలి అనుకుంటున్నారా? ఎందుకు, మేమేం చేశాము మీకు? ఇంతకీ ఎందుకు కొడుతున్నారు? మేము ఎవరికి ఏ హాని చేయలేదు. మేము మా ఇంట్లో హాయిగా కూర్చొని ఆడుకుంటున్నాము. మీకు ఆడుకోవాలని ఉంటే మైదానంలోకి వెళ్ళి ఆడుకోవాల్సింది. కానీ మమ్మల్ని ఇలా ఎందుకు చంపేస్తున్నారు? మమ్మల్ని చంపేయడం అంత మంచి విషయం కాదు. కప్ప మాటలు విని అది ఏడవడం తల్లడిల్లడం చూసి పిల్లలందరూ భయపడిపోతారు. వారికి తమ తప్పు తెలుస్తుంది. ఇంకా చందన్ అంటాడు, నేనేం చేశాను, అనుకోకుండా నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. పదండి ఫ్రెండ్స్, మనం వీరికి సహాయం చేద్దాము. వీరిని క్షమాపణ అడగాలి. ఇక ఈ రోజు తర్వాత మనం ప్రమాణం చేద్దాం. అల్లరి ఈ రకంగా చేయకూడదు, ప్రాణాలు పోయే విధంగా. ఒకప్పటి విషయం. ఒక అడవిలో ఒక తెలివిగల నక్క తన భార్యతో కలిసి ఒక గుహలో ఉంటున్నాడు. అది తన భార్య తినడానికి రకరకాల వాటిని వేటాడి తీసుకొచ్చేవాడు. ఒకరోజు నక్క భార్య నక్కతో ఇలా అంటుంది, ఏమండి వింటున్నారా, నాకు ఈరోజు ఎరుపు రంగు గల కోడిని తినాలని చాలా కోరికగా ఉంది. ఏ ఎరుపు రంగు గల కోడి? అదేనా, నది ఒడ్డున చెట్లలో ఉంటుంది. అవునవును అదే. ఇక అడుగుతూనే ఉంటారా, లేక దాన్ని పట్టుకొస్తారా లేదా? అలాగే, నేను ఇప్పుడే వెళ్ళి తెస్తాను. నువ్వు కేవలం కోడిని ఉడకబెట్టడానికి నీళ్లను వేడి చేసి రెడీగా ఉండు. నక్క తన భార్యకు నీళ్లు మరిగించమని చెప్పి కోడిని పట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. అది చెట్ల వెనకాల దాక్కుని కోడి బయటికి వస్తే పట్టుకుందామని ఎదురుచూస్తుంది. ఇక ఎలాగైతే కోడి చెట్లలో నుంచి బయటికి వస్తుందో నక్క ఎగిరి దాన్ని పట్టుకుంటుంది. అయ్యో వదిలే నన్ను, తెలివిగల నక్క వదిలే నన్ను, అయ్యో వదిలే నన్ను. నిన్నెలా వదిలేయాలి, చాలా కష్టంగా పట్టుకున్నాను అసలే. ఈరోజు మేమిద్దరం భార్యాభర్తలం, నిన్నే తింటాము సంతోషంగా. కాపాడండి కాపాడండి, కోడి అరుస్తూ ఉంటుంది. కానీ నక్క దాన్ని తన సంచిలో కట్టేసి తన గుహ వైపు బయలుదేరుతుంది. నదిలో ఉండే కోడి స్నేహితురాలు బాతు ఇదంతా చూస్తుంది. అయ్యో ఈ నక్క నా స్నేహితుడు కోడిని పట్టుకుని తీసుకెళ్తున్నాడు, అతను తప్పకుండా దాన్ని చంపేస్తాడు, నేనే ఏదొకటి చేయాలి. కోడి వేరే దారిలో నుంచి వెళ్ళి నక్క వచ్చే దారిలో స్పృహ తప్పి పడిపోయినట్లుగా నటిస్తుంది. ఎలాగైతే నక్క అక్కడికి వస్తాడో,
దారిలో పడిన బాతును చూసి సంతోషిస్తాడు. అరే వాహ్, ఈ రోజైతే నాకు లాటరీ తగిలినట్టుంది. కోడి సంచి లోపల ఉంది, ఇంకా ఒక బాతు దారిలో స్పృహ తప్పి పడి ఉంది. పద, నేను దీన్ని కూడా పట్టుకుంటాను, నా భార్య సంతోషిస్తుంది. నక్క కోడి ఉన్న సంచిని కింద పెట్టి బాతుని పట్టుకోవడానికి ముందుకు వస్తుంది. బాతు లేచి పారిపోతుంది. నక్క దాన్ని వెంబడిస్తుంది, కానీ బాతు నక్క చేతికి చిక్కదు. ఇక ఇటు అదుని చూసి కోడి సంచిలో బండరాయిని కట్టి అక్కడి నుంచి పారిపోతుంది. నక్క తిరిగి సంచి దగ్గరికి వస్తుంది. సరే, ఏం పర్లేదు, బాతు దొరకపోయినా పర్లేదు, కోడి అయితే ఉంది కదా సంచిలోని. అది సంచి తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. ఇక దాన్ని చూసి అతని భార్య అడుగుతుంది, ఓ వచ్చేసావా నువ్వు, నేను నీళ్లు మరిగించి పెట్టాను, ఇవ్వివో కోడిని తీసుకెళ్లి ఆ నీళ్ళలో వేసే, త్వరగా వెళ్ళు నువ్వు. నక్క అలాగే చేస్తాడు, కానీ అందులో కోడి ఎక్కడ ఉంది? అందులో అయితే రాయి ఉంది. ఇక రాయి వేడి నీళ్లలో పడగానే వేడి నీళ్ళన్నీ నక్క ఇక తన భార్య కాళ్ళపైన పడిపోతాయి. ఇక వాళ్ళిద్దరూ బాధతో అరుస్తూ ఉంటారు. అయ్యో రక్షించండి, 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 ఇదంతా ఏంటి? అయ్యో ఎవరైనా కాపాడండి, కాలిపోయాము, కాలిపోయాము మేము. కోడిని తీసుకురమ్మని చెప్పాను, కానీ నువ్వేమో బండరాయిని తీసుకొచ్చావా? నక్కకు అర్థమే కాదు ఏం జరిగిందో అని. అందుకే అంటారు మనకు ఎక్కువగా అత్యాశ ఉండకూడదు అని. ఒక నది ప్రక్కన చిన్న గ్రామం ఉండేది. ఒక బ్రాహ్మణుడు నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. అతడు స్నానం చేస్తూ నది ఒడ్డున ఒక చిన్న కోతి పిల్ల ఏడుస్తూ ఉండటం చూస్తాడు. ఆ బ్రాహ్మణుడు స్నానం చేసిన తరువాత నది బయటికి వచ్చి ఆ కోతి దగ్గరికి వెళ్తాడు. ఆ కోతి పిల్లవాడు బ్రాహ్మణుడిని చూసి బాగా భయపడి ఇంకా గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటాడు. రా నా దగ్గరికి, నన్ను చూసి నువ్వు ఏమీ భయపడకు, నా దగ్గరకు రా. ఆ కోతి అలాగే మూలుగుతూ ఒకేసారి బ్రాహ్మణుడి ఒడిలోకి వాలిపోతుంది. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు కోతిని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. బ్రాహ్మణుడు ఆ కోతి పేరు పింకు అని పెట్టాడు. అతడు దానితో ఆడుకుంటూ దానిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. తనకు సమయానికి ఆహారం ఇస్తూ శ్రద్ధగా చూసుకునేవాడు. కోతి చూస్తూ చూస్తూ పెరిగి పెద్దదవుతుంది, అలాగే కొంచెం కొంచెం పనులు నేర్చుకుంటుంది. బ్రాహ్మణుడు భిక్ష అడగడానికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు తన కోసం ఖచ్చితంగా పండ్లు ఫలాలు తీసుకుని వచ్చేవాడు. ఇక ఒకరోజు బ్రాహ్మణుడు భిక్ష అడగటానికి వెళ్తాడు. బాబా గారు, మీరు ఒక కోతిని పెంచుకుంటున్నారని విన్నాను. కోతి కాదు, దాని పేరు పింకు. అది నాకు ఒక కొడుకు లాంటిది. రోజు దానికోసం పళ్ళు తీసుకుని వెళ్తాను. దానికి అరటి మరియు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. అయితే ఇదిగోండి తీసుకోండి, నా వంతు సాయంగా ఈరోజు మామిడి పళ్ళు ఇస్తున్నాను. చాలా సంతోషం బాబు. కొంచెం దూరం వెళ్ళగానే ఆ బాబాకి టమాటాలు అమ్మే అతను కనిపిస్తాడు. బాబు గారు, మీ కోతి కాయగూరలు తింటుందటగా. ఆ అవును, అది చాలా మంచిది, అది నేను ఏది పెడితే అదే తింటుంది, పళ్ళు కూరగాయలు ఏవైనా సరే. అయితే తీసుకోండి బాబా గారు, నా వంతు సాయంగా టమాటాలు. చాలా సంతోషం నాయన. ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఇంకా కోతిని పిలుస్తాడు. పింకు, నా ప్రియమైన పింకు, ఇలా చూసావా, నువ్వు నా ఇంట్లో ఉండటం వల్ల నాకు ఎన్ని లాభాలు ఉన్నాయో చూడు. కోతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్రాహ్మణుడి ఒడిలో కూర్చుంటుంది. తరువాత బ్రాహ్మణుడు ఆ కోతి ఇద్దరూ కలిసి పళ్ళు తింటారు. చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఆ బ్రాహ్మణుడికి కోతిపై ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు. ఇంకోవైపు బ్రాహ్మణుడు ఆ కోతిని తన కుటుంబం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ బ్రాహ్మణుడు మరియు కోతి మధ్య ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతారు. రోజు ఎవరో ఒకరు వారికి భిక్ష వేయడం మర్చిపోరు. మనం కూడా ఎల్లప్పుడూ కేవలం మన కోసమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న జంతువుల యొక్క ఆకలి దప్పికలు కూడా తీర్చాలి. ఒక రాజకుమారుడు రెండు పావురాలను పెంచుతున్నాడు. రెండు కూడా చాలా అందంగా ఉన్నాయి. వాటి పేర్లు హీరా ఇంకా నీలం. ఈ పావురాలంటే రాజుకు చాలా ఇష్టం. ఆ రెండు పావురాలు తాము అందంగా ఉన్నామని చాలా గర్వంగా ఉండేవి. అయితే ఒకరోజు రాజు మంత్రిని పిలిచి ఇలా అంటాడు. మంత్రి, రేపు పావురాల ప్రదర్శనకు మన పావురాలను హీరా మరియు నీలాలను తీసుకుని వెళ్తాను, వెళ్ళి వాటిని తయారు చేయండి.
హీరా మరియు నీలం రాజు మాటలు విని చాలా ఆనందపడతాయి. వీళ్ళు మనల్ని రేపు ప్రదర్శనకి తీసుకువెళ్తారు. నాకు తెలుసు, రేపు అందరికన్నా అక్కడ నేనే అందంగా కనిపిస్తాను. మంత్రి గారు, రేపు ప్రదర్శనకు నన్ను చాలా అందంగా తయారు చేయండి. అప్పుడు నీలం అంటుంది, ఓ దేశంలోని ఒక్కదానివే అందంగా ఉన్నట్లు మాట్లాడతావేంటి, అక్కడకు చాలా చాలా పౌరాలు వస్తాయి, నేనైతే అక్కడికి వచ్చే అన్ని పౌరాల కంటే నేనే చాలా చాలా అందంగా ఉంటాననుకో. ఈ విషయంలో రెండు పౌరాలకి బాగా గొడవ అవుతుంది, రెండూ ఒకదానిని ఒకటి బాగా కొట్టుకుంటాయి. మరుసటి రోజు రాజు మంత్రితో ఇలా అంటాడు, మంత్రి వెళ్ళు, హీరా మరియు నీలంలను తీసుకునిరా. మంత్రి పౌరాలను తీసుకుని వస్తాడు. ఆ రెండు పౌరాలు చాలా దిగులుగా ఉండటం రాజు గమనించి వాటిని ఇలా అడుగుతాడు, ఏమైంది ఏమైంది హీరా నీలం, మీరిద్దరూ ఇంత బాధగా ఎందుకు కనిపిస్తున్నారు? మహారాజా, మీరే చెప్పండి, మా ఇద్దర్లో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు? చాలా సార్లు నేనే అందంగా ఉన్నానని దానికి చెప్పాను, కానీ అస్సలు అర్థం చేసుకోవడం లేదు. మహారాజా, ఇప్పుడు మీరే చెప్పండి. లేదు మహారాజా, నేను కూడా చాలాసార్లు చెప్పాను నేనే నీకన్నా అందంగా ఉన్నానని, కానీ తనకు అర్థం కావటం లేదు. మహారాజా, మీరే చెప్పండి, మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో. ఇదేంటి, నాకైతే మీరిద్దరూ చాలా అందంగా కనిపిస్తారు. మీ పేర్లు హీరా మరియు నీలం కదా, పదండి వెళ్దాం, మనం ప్రదర్శనకు వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయిపోయింది, పదండి. రాజు వాటిని ప్రదర్శనకు తీసుకుని వెళ్తాడు. కానీ హీరా నీలం ఒకదానితో ఒకటి అస్సలు మాట్లాడుకోవు, ఇంకా బాధగా అలాగే కూర్చొని ఉంటాయి. హీరా ఒకవైపు కూర్చొని అటూ ఇటూ చూస్తుంటుంది, నీలం ఇంకోవైపు కూర్చొని చూస్తుంటుంది. ప్రదర్శనలో చాలా అందమైన పావురం ఉంటుంది, దాని చూపు హీరాపై పడుతుంది. దానికి బాగా కోపం వచ్చింది, హీరాతో మాట్లాడటానికి వస్తుంది. హీరా బాగా పైకి పైకి ఎగురుతుంది. అది చూసి ఆ పావురానికి చాలా కోపం వస్తుంది. అకస్మాత్తుగా ఆ పెద్ద పావురం హీరాని బాగా కొడుతుంది, తరువాత హీరాని చంపేస్తుంది. రాజు మరియు నీలం బాధపడుతూ తమ అంతఃపురానికి వస్తారు. అప్పుడు నీలం చాలా బాధతో ఇలా అంటుంది, నా ఫ్రెండ్ నీలం, నువ్వెందుకు వెళ్ళిపోయావు? నాకు తెలుసు నువ్వు చాలా అందంగా ఉన్నావని, కానీ నేనొక్కదాన్నే తిరిగి ఇంటికి వస్తానని అస్సలు అనుకోలేదు. నీవు నాతో పాటు లేకపోతే నాకు చాలా బాధగా ఉంది.